ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో ఈ నెల 4వ తేదీన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద హత్యకు గురైన దుద్దెల నాసర్ రెడ్డి కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా సిఐపి దేవా ప్రభాకర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మిట్టపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ల కుమారుడు వెంకట కోటిరెడ్డి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ జీవనం సాగించేవాడని, అతని వద్దకు నాసర్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చి బెదిరించి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడని తెలిపారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్ఐ కృష్ణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేసును త్వరితగతిన ఛేదించి ముద్దాయిని అరెస్టు చేసిన సిఐ దేవా ప్రభాకర్, ఎస్ఐ యువి కృష్ణయ్య మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఓకే, మనకు 4/3/2021 ఈ నెల ఉదయం 10:30 సమయంలో త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలో లేళ్లపల్లి గ్రామానికి చెందిన దుద్దాల నాసర్ రెడ్డి అనే యువకుడు చనిపోయినట్టు ఆ గ్రామ విఆర్ఓ ద్వారా రిపోర్ట్ రాబడింది. ఆ రిపోర్టు మేరకు మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాము. ఆ యొక్క కేసు పూర్వపరాలు చూస్తే, ఈ నాసర్ రెడ్డి దుద్దాల అనే యువకుడు చాలా బాల్య వయసులోనే వాళ్ళ తండ్రితో పాటు గుంటూరు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఈ నాసర్ రెడ్డి చిన్నతనంలోనే దురలవాట్లకు అలవాటు పడి తాగుడు, జూదము, వ్యభిచారము ఇవన్నీ చేస్తూ దొంగతనాలు చేయటం అలవాటు పడ్డాడు. ఇతను ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో చోరీ కేసులు ఇతని మీద ఉన్నాయి. ఈ వ్యక్తి ఈ విధంగా చోరీలు చేస్తూ చెడు అలవాట్లకు లోనై తిరుగుతూ ఉన్న సమయంలో అతని మామ వరుస అయినటువంటి వెంకట కోటిరెడ్డి మిట్టపాలెం, అతను కూడా లేళ్లపల్లె, అతనితోటి అప్పుడప్పుడు చనువుగా మాట్లాడుతూ అవసరానికి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. ఆ క్రమంలో గతంలో అతని మీద చోరీ చేసిన సొమ్ము నువ్వు తీసుకున్నావు, నీ మీద పోలీసులకు చెప్తాను అని అతన్ని బెదిరిస్తూ, అతను గుంటూరులో నూడిల్స్ షాప్ పెట్టుకుని ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అతను బెదిరించడం, ఆ విధంగా అతన్ని హరాస్ చేస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో అతని ఫ్యామిలీ మెంబర్స్ గురించి కామెంట్ చేయటము, అతను హర్ట్ చేయటము, అతన్ని బాగా మానసికంగా బెదిరించటము, ఇటీవల కాలంలో అతను మిట్టపాలెంలోనే ఒక నూడిల్స్ షాప్ పెట్టుకొని వెంకట కోటిరెడ్డి నడుపుకుంటూ ఉంటే ఆ షాప్ దగ్గరికి వచ్చి తిని తాగి అతన్ని తిట్టటము ఇట్లా విసిగిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో 4వ తారీఖున ఈ నాసర్ రెడ్డి అతని స్నేహితుడు తిరుపాలు ఎర్రగొండపాలెం మాత్రం అతనితో కలిసి మిట్టపాలెంకి వచ్చాడు. ఉదయాన్నే వచ్చి ఈ యొక్క వెంకట కోటిరెడ్డి నూడిల్స్ షాప్ దగ్గర కూర్చొని ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసి ఆటోలో వచ్చారు వీళ్ళిద్దరూ, నాసర్ రెడ్డి, తిరుపాలు అనే వాళ్ళు స్నేహితులిద్దరూ ఒక ఆటోలో వచ్చి ఆటో డ్రైవర్కి కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయించి మొత్తం 3 చికెన్ ఫ్రైడ్ రైస్ అక్కడ కూర్చొని తిన్నారు. తింటూ వీళ్ళిద్దరు గొడవ జరిగింది. తిరుపాలకి, నాసర్ రెడ్డికి ఇద్దరు గొడవ జరిగింది. ఆ గొడవలో ఈ నాసర్ రెడ్డి తిరుపాలని పడేసి కొడతాడు, కింద పడేసి కొట్టడము, వాడు కింద పడిపోవటము, ఇట్లా జరుగుతున్న క్రమంలో ఈ నూడిల్స్ యజమాని అయినటువంటి కోటిరెడ్డి నాసర్ రెడ్డిని మందలిస్తాడు. ఏంద్రా నువ్వు ఇక్కడ కూడా వచ్చి గొడవ చేస్తున్నావు, గతంలో కూడా నన్ను అంత ఇబ్బందులు పెట్టావు, నన్ను వెంబడిస్తూనే ఉన్నావు అని చెప్పి అని అంటే ఈ నాసర్ రెడ్డి కోటిరెడ్డి మీద కూడా తిరగబడతాడు. తిరగబడి ఆ తిరుపాలను కొడతాడు, తిరుపాలు కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత నాసర్ రెడ్డి వెళ్ళిపోతా ఉంటే ఈ కోటిరెడ్డి పోయి మళ్ళీ అతన్ని వెనక్కి తీసుకొని రావటము, మీరు ఇక్కడ కొట్టుకొని ఇక్కడ పడేసిపోతే నా పరిస్థితి ఎందుకు, కేసులు అవుతాయి, మీరు వాడిని తీసుకొని వెళ్ళిపోరా అని చెప్పి నాసర్ రెడ్డిని వెళ్ళిపోయేవాడిని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తాడు. ఆ క్రమంలో నాసర్ రెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తిరుపాలను కొడతా ఉంటాడు. కొడతా ఉండలేకే ఈ కోటిరెడ్డికి వీడు ఇక మారడు, నన్ను గతం నుంచి నన్ను హరాజ్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కూడా నేను చెప్తే వింటం లేదు, వాడిని కొడుతున్నాడు, ఇక్కడ ఏదైనా జరిగితే నాకు వస్తుంది, అదేవిధంగా వాడు నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు, వాడి వల్ల నాకు ఎప్పటికైనా ప్రాణానికి ముప్పు ఉంది, వాడిని ఎట్టయినా కాజేయాలని చెప్పి బలంగా నిర్ణయించుకొని అక్కడ ఉన్నటువంటి ఒక మంచపు పట్టిని తీసుకొని కోటిరెడ్డి నాసర్ రెడ్డిని బలంగా అతని మెడభాగంలో ఒక ఏటేస్తాడు. వెంటనే వాడు పడిపోతాడు, కింద పడిపోతాడు. పడిపోయిన వాడిని మళ్ళా
రెండు దెబ్బలు కొడతాడు, వాడు అక్కడే నాసరెడ్డి ప్రాణం విడిచి చనిపోతాడు. తర్వాత ఈ కోటిరెడ్డి కొంచెం తెలివిగా ఉంటాడు. ఈ త్రిపాలగాడు కంగారు పరిగిస్తూ ఉంటే త్రిపాలగాడిని రే నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి వాడిని అక్కడి నుంచి పరుగులు తీయిస్తాడు, వాడు పరిగిస్తాడు. తర్వాత ఈ కోటిరెడ్డి నాసరెడ్డిని త్రిపాలే చంపాడని చెప్పి కథల్ని విఆర్ కూడా అట్లాగే చెప్పి ఊరందరూ కట్ట చెప్తారు. వాస్తవంగా విచారణలో మనకు కొంతమంది సాక్షుల ద్వారా కోటిరెడ్డి నాసరెడ్డిని ఈ యొక్క ఇంటెన్షన్ పెట్టుకొని చంపాడని చెప్పి మనకు దర్యాప్తులు తేలింది. దాని ప్రకారం మేము ఈరోజు మార్నింగు కోటిరెడ్డిని ఇక్కడ త్రిపురాంతకంలో కొస్తాల దగ్గర అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసిన అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము మార్కాపురం కోర్టుకి పంపిస్తున్నాము.